నేను ఒకరోజు ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్పానమాట, సార్ మీకేమో ఒక మంచి సంగీతం నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తాను, నాకు మ్యాండలిన్ శ్రీనివాస్ ఉంటే కావాలి అన్నాడు. మ్యాండలిన్ శ్రీనివాస్ అడిచేప్పుడు మన ఇంటికి కావాలని తెచ్చి పాడతాడు మన ఇంట్లో కుర్రాళ్ళు అంటూ కూడా అన్నా. అవునా మీకు బాగా తెలుసా? నాకు తెలుసు. ఆ రోజుల్లో ఇంకా సీడీలు అటు రాలేదు, ఇంకా క్యాసెట్లు ఉండి వాటి కవర్లు ఉండేవాడు. బాపు గారు అప్పటికే మ్యాండలిన్ శ్రీనివాస్ మీద విపరీతమైన అభిమానం పెంచుకుని ఆయన క్యాసెట్ వేస్తే ఆ క్యాసెట్కి ఇలాంటి కవర్ పేజ్ ఉండాలని ఒక కవర్ పేజ్ వేసి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని రెండు పెట్టుకున్నాడు. ఆయన రెండు పెట్టుకుని మీరు ఒక పని చేయండి బాపు గారు, నాకు మ్యాండలిన్ శ్రీనివాస్ని ఒక దాని మీద సంతకం పెట్టి నాకు ఇచ్చేయమనండి, ఒకటి ఆయన వాడుకోవచ్చు తప్పకుండా అండి ఎంతసేపు అని నేను ఫోన్ చేశాను అక్కడి నుంచే. ఏమయ్యా శ్రీనివాస్ ఇలాగ అంటున్నారు బాపు గారు అంటే, అయ్యో అంతమాట బాపు గారు ఏంటి అంతటి వారు మా నన్ను అడగడం ఏంటి, నేనే వచ్చి వాడింటికి ఆయన నమస్కారం చేసి సంతకం పెట్టడం ఏంటి వస్తాను అన్నవాడు ఆరు నెలలు అయింది, ఏడాది అయింది రాలేదు. ఈ క్యాసెట్ కవరు సరేలేండి ఆయన ఎప్పుడొస్తే అప్పుడు వేయించి నా సంతకం పట్టించేవాడని బాపు గారు నాకు ఇచ్చారు రమణ గారు సాక్షి. వాళ్ళింటే వీళ్ళింటికి వాళ్ళింటికి డాబా మీదకి వెళ్ళడానికి ఒక తావు ఉంది, ఆ తావులు అక్కడ కూర్చుని వాళ్ళు సాయంకాలం పూట కూర్చున్నప్పుడు ఇచ్చినటువంటి బొమ్మ అది. అది పట్టుకెళ్ళాను రాలేదు ఆరు నెలలు అయింది. రమణ గారిలో చమత్కారం ఏంటంటే ఫోన్ చేస్తే అతను గట్టిగా ఫోన్ చేస్తే అక్కడ నుంచి వినపడతాను. నాకు ఆయన కవర్ పోస్ట్ కార్డ్ రాశాడు, మహాప్రభో హెడ్డింగ్ అన్నమాట, మహాప్రభో నా జాకెట్ నాకు ఇప్పించాడు. విగత కంచుకున్నాయి ఉన్నాను ఈ క్యాసెట్ తల కవర్ను జాకెట్ అన్న అలవాటు కదా, కంచుకు అన్నమాట సంస్కృతంలో రవిక అని అర్థం, రవికన్నా జాకెట్ అన్నా ఒకదాన్ని కవర్ చేసేదనే ఉద్దేశం. మనం వాటిని రూఢి అర్థంగా మరొక స్త్రీల పట్ల మనం ఊహించుకుంటాం కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే కవరింగ్ అని అర్థం. మహాప్రభో విగత కంచుకుని అయినాను నా జాకెట్ నాకు పంపించండి అన్నాడు మహానుభావుడు. పట్టుకెళ్ళి మన్నాడు ఇచ్చేసాను. అమెరికా వెళ్తే అమెరికాలో ఆయన ఏం కొనాలి అని అడిగాను. ఒక పర్టికులర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏదో ఉంది, అది తప్ప ఇంకేం అక్కర్లేదని ఆయన. ఓల్డ్ ఇష్యూలు ఎక్కడెక్కడ దొరికితే అక్కడ వెళ్ళి ఎవరింట్లో దొరికితే వాళ్ళని ఫలానా చోట ఈ ఓల్డ్ ఇష్యూలు దొరికితే ఆయన ముందరే సేకరించుకుని ఆ ఊర్లో ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఒక సూట్ కేసు మొత్తం న్యూస్ పేపర్ పట్టుకొచ్చాడు అనుకుంటుంది. ఎందుకంటే అందులో మంచి మంచి కార్టూన్లు మంచి మంచి బొమ్మలు ఉంటాయి, అవి అంటే నేర్చుకోవాలని ఒక ఉద్దేశం. తర్వాత ఎక్కడ మంచితనం ఉండేది ఆయన ఎంతో బాగా అప్రిషియేట్ చేసేవాడు. ఒకసారి నేనేదో ఉపన్యాసం చేస్తుంటే నేను వచ్చి ఒక వారం నుంచి ఉంటానండి, నన్ను మాత్రం పిలిచి లోపల కూర్చోబెట్టాను, ఆయన నుంచి మూల నుంచి చెప్తే వింటాను. అటువంటి ఒక మహత్తరమైనటువంటి మనుషులు వాళ్ళిద్దరు, వాళ్ళతో తిరుప్పావయ్య ఉండండి. అంతకన్నా నాకు నచ్చింది కందుకూరి జనార్దనుడు, ఆయన గురించి రమణ గారు రాసినటువంటి పుస్తకం ఉంది, చదువుకుని ఆనందించారు. అందులో వాళ్ళు చెప్పినటువంటి ఎన్నో రకాల విషయాలు చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పారు. రమణ గారు ఈ తిరుప్పావయ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయనకి కొన్ని పదబంధాలు అంటే తమిళంలోంచి తెలుగులోకి రావాలి, ఈయనకి అంత సాహిత్యం మెలకువలు తెలియవు తమిళంలో. ఆయన ఏం చేశాడంటే తెలుగులో ఇంతకుముందు రాసిన వాళ్ళు అనువాదాలు ఉన్నాయి, దేవులు బలకృష్ణ శాస్త్రి గారు వాళ్ళు రాశారు, తర్వాత ఆయనకి తెలుగులోంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, తెలుగులో దానికి వచనాలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి కొన్ని తీసుకున్నారన్నమాట. తీసుకుని ఆయన రాస్తున్నప్పుడు ఒక పదబంధం ఏదో నాకు గుర్తు లేదు సరిగా, అది దుష్ట సమాసం అంటే ఒక సంస్కృత శబ్దం తెలుగు శబ్దం కలిపేశారు. కలిపేసి పప్పు గారు దీన్ని ఇలా వేసుకోవచ్చారని అడిగితే నేను ముందర చెప్పాను వేసుకోకూడదు కానీ వేసుకోవచ్చాను అంటే అర్థం ఏమిటని అడిగారు, అడిగితే చెప్పాను. నన్నయ్య గారు మనకు ఆది కవి, ఆయనే దుష్ట సమాసం ఒకటి వాడాడండి, ఏమిటి వాడాడు అని అడిగారు. అడిగితే దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్య, బృహస్పతి కొడుకోడు ఉండేవాడు కచ్చుడు అని, వాడిని శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించారు. ఎందుకు ఇప్పటికింకా అమృతం మదించడం క్షీరసాగర మదనం జరగలేదు, దేవతలు చచ్చిపోతున్నారు రాక్షసులు బతికేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, ఆయన దగ్గర సంజీవని విద్య అని ఒకటి ఉంది శుక్రాచార్యుల వద్ద. ఆయన ఏం చేసేవాడంటే రాక్షసులు యుద్ధంలో ఇవ్వకపోతే ఇవాళ సాయంకాలం మళ్ళీ వాడు బతికేసేవాడు. అంచేత దీనికి ఏమిటి చేయాలంటే ఆ సంజీవన విద్య నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే కచ్చుడిని పంపించారు. శత్రువైన
శిష్యుడు ఒకడు వచ్చి మీరు నాకు గురువు చేసి నాకు నన్ను శిష్యునిగా స్వీకరించండి అంటే వాళ్ళు ఇంకే లోపాలు లేకపోతే తీసుకొని తీరారు. అది శాస్త్రం. ఆ ధర్మశాస్త్ర ప్రకారం శుక్రాచార్యుల వారు వీడు బృహస్పతి కొడుకు అని తెలుసు, దేవతల పక్షాన చెప్పాడని తెలుసు, వీడు ఎందుకు వచ్చాడో కూడా తెలుసు, కానీ నిరాకరించలేకపోయి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏమైంది, ఈ కచుడు అక్కడ ఉండేవాడు, రాక్షసులు రోజు ఈ కచుడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని ఉంది, అది కచుడి మీద వ్యామోహం పడ్డది, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కచుడు ఏమి పెద్ద ప్రేమిస్తున్నట్టు చేయలేదు, కానీ అనుకూలంగా అవసరానికి అనుకూలంగా ఉన్నాడు అంతే. రోజు వీడిని చంపేస్తుండడం, ఆయన మళ్ళీ బతికిస్తుంది. ఒకరోజు వాళ్ళు ఏం చేశారంటే, రాక్షసులు రోజు మనం చంపేస్తున్నాం, వీడు బతికించేస్తున్నాడు శుక్రాచార్యులు అని చెప్పి ఒక పని చేద్దామని ఏం చేశారంటే, వాడిని బాగా చంపేసి కాల్చి బూడిచ్చేసి శుక్రాచార్యుల వారు సాయంకాలం మందు కొట్టేటప్పుడు అందరూ పడేశారు. పడిస్తే ఆయన తాగేశారు. తాగేసిన తర్వాత దేవయాని శుక్రాచార్యుల వారు ఉత్తర చెప్తున్నాడు, సాయంకాలం అయిపోయింది, ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాయి, సూర్యుడు అస్తమించాడు, వీడు ఇంకా రాలేదు అని ఒక పద్యం, నన్నయ్య గారు రాసిన పద్యం. వాడి మయూఖములు కలుగువాడు అపరాంభది గృహకే, ధేనువులు నేడిట వచ్చి నేకతమనిష్టమయం భగ్నిహోత్రములు పొడిగా వేలగాబడి పొద్దున పోయే కచుండు నేనే రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధనందెను అని పద్యం. ఇదిలో పద్యం బిగినింగ్ అంటే వాడి మయూఖములు కలుగువాడు అని. వాడి అన్నది తెలుగు పదం, మయూఖం అన్నది సంస్కృత పదం. వాడి మయూఖములంటే పదునైనటువంటి కిరణాలు కలిగినటువంటి సూర్యుడు అని ఉద్దేశం. ఈ సమాసం దుష్ట సమాసం, అంటే వాడి మయూఖములు అనకూడదు. ఇటువంటిది సుమారుగా ఇటువంటి మాటలే రమణ గారు ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం కలిపి వాడితే చెప్పాను. ఈ కథ చెప్తే నేను కథ ఇంతకుముందు విన్నాను, కానీ మీ తర్వాత మీరు చెప్తుంటే వింటే బాగుంది, అయితే వాడేస్తాను అని వాడేశారు అన్నమాట. ఆ రకంగా వాడికి ఏంటంటే నాకు తెలుసు అన్నీ అనేటువంటి అహంకారం లేదు. వాడికి తెలియకపోతే చాలా వినమ్రంగా వినయంగా చెప్పిన వాడిని తాలూకా గొప్పతనాన్ని వాళ్ళు చాలా రికగ్నైజ్ చేస్తూ వినేవారు. అటువంటి మహాపురుషుడు వాడు. మీకు అందరికీ తెలుసు ముత్యాల ముఖలో జ్ఞానభాగ్ ప్యాలెస్ ఇందిరా దండరాజగిరి గారి ప్యాలెస్ అది, అందులో సినిమా అంతా తీశారు. అప్పుడు గుంటూరు కృష్ణ శర్మ గారు బ్రహ్మాండమైన పాట ఒకటి రాశారు, నిద్రించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు నిలిపి కమ్మటి కలయించింది, రమ్యంగా కుటీరాన రంగవల్లు వెళ్ళింది, బ్రహ్మాండమైన పాట. ఈ పాట లాంటి పాట మరొకటి తెలుగు సాహిత్యంలో చాలా తక్కువగా ఏదో మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారు ఉన్నప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నప్పుడు అటువంటి పాటలు వచ్చాయి, కానీ మళ్ళీ అటువంటి పాటలు రాలేదు ఈ మధ్యన. అంటే దాన్ని కోరియోగ్రఫీ అనకూడదు, కానీ ఫోటోగ్రఫీలో కోరియోగ్రఫీ ఉండేదాన్ని. అంటే ఒక ఫ్రేమ్ ఒకటి పెట్టుకుంటే ఆ ఫ్రేమ్లో ఎటువంటి మనుషులు ఎక్కడ ఉండే, ప్రతి చిత్రం ఒక బొమ్మ అన్నమాట. ఒక్కొక్క మొత్తం సినిమాలో ఎన్ని ఫ్రేములు ఉంటాయో అన్ని ఫ్రేములుగా ఒక బొమ్మ ఉండేదాన్ని మనసు అలా తీసేవాడు. అందులో ఈ పాట చిత్రీకరణ ఉంది చూడండి, రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది, ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు నిలిపి కమ్మటి కలయించింది. ఇటువంటి పాటకి ఆయనకి ఒక బ్రహ్మాండమైనటువంటి దర్శకుడు అన్నమాట. ఈ పాటకి ఎలా ఉండాలి, ఆయనేమో నది తోసుకుపోతున్న నావను అని చెప్పి ఆ నదిలో ఆయన వెళ్ళిపోతుంటే ఈవిడ ఇక్కడ కూర్చుని పర్ణశాలలో ఉంటుంది ఆ నది ఒడ్డున, ఆవిడ కూర్చుని చూడడం, ఆ చిత్రీకరణ ఉందే అది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కలా పులకించిపోయే సంగీతం, దానికి సరిపోయేటట్టు ఉండదు. ఆయనకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన కాంప్రమైజ్ అవ్వాలి, జీవితం అంతా కాంప్రమైజ్ అవ్వకుండా అవార్డుల కోసం పద్మశ్రీల కోసం పురస్కారాల కోసం ఏ రకంగానూ బాధపడకుండా చాలా ఉన్నదానిలో బొమ్మలేసుకుని గడిపినటువంటి మహానుభావుడు బాపు గారు. ఆయన బొమ్మలకి
ఆయన బొమ్మలు వేయడానికి ముందు అక్షరాకృతి వేసిన తర్వాత అక్షరాకృతి ఇచ్చినటువంటి వాళ్ళు రావణ గారు. అంటే ఎంత సరసంగా ఉల్లాసంగా మాట్లాడుకునేవాళ్ళు అంటే ఏ విమర్శ కూడా వ్యక్తిగతంగా ఉండదు, వ్యక్తిగతమైన విమర్శలు కూడా చమత్కారంగా తీసుకోవాలి. అటువంటి రోజులు నేను అడిగాను, మీరేమో క్యారెక్టర్స్ మంచి మంచి మనుషులు నేర్చుకుంటారు అంతా బాగా చేస్తారు, ఎక్కడ దొరికారండి మీకు కొంతమంది? ఇప్పుడు సామయాజులు గారు త్యాగరాజుకి ఎందుకంటే అంత లావు అయిన మనిషి అని అడిగాను. త్యాగరాజు పచ్చగా బక్కపచ్చగా ఉన్నాడని ఎవరు చెప్పారు మీకు? ఆయన సంగీతం ఎప్పుడు కూడా ఈ ఆయన ఎందుకు కేవీ మహాదేవన్ కోళ్ళేంది లాంటి వాళ్ళ సంగీతాన్ని తీసుకున్నారంటే ఆయనకి క్లాసికల్ మ్యూజిక్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి హిందుస్థానీ టీంజ్ ఉన్నటువంటి అభిమానం ఉంటుంది. ఆయన మెహదీ హాసన్ అంటే ఆయనకున్నంత పిచ్చి మరొకటి లేదు. ఆయన మెహదీ సార్ ఎన్ని పాటలు ఉన్నాయో అందరూ చెప్పలేదు. అలాగే మ్యాండలిన్ శ్రీనివాస్, అలాగే కొంతమంది కర్ణాటక మ్యూజిక్లో ఓరేటి వెంకటేశ్వరరావు గారు అలాంటి వాళ్ళ పాటలు అంటే ఆయన కొంతమంది నచ్చదు. మనం అందరం మహానుభావుడు అనుకున్నవాడు ఆయన ఎందుకు పనికిరాడు? ఆయన మహానుభావుడు అనుకున్నవాడు అందరికీ మహానుభావుడు మాత్రం, అది మాత్రం లేదు. అటువంటి లక్షణాలు ఆయన తాలూకు సంగీతంలో చాయిస్లో మీకు బాగా కనబడతాయి. ఒక కళలో నిష్ణాతులైన వాడికి మిగిలిన కళల మీద మంచి అవగాహన ఉంటుంది. అది రుజువు ఏమిటంటే బాపు లాంటి ఒక మనిషి, రమణ గారు లాంటి ఒక మనిషి, వాళ్ళిద్దరు ఏమిటి రుజువు చేశారంటే అందరూ బొమ్మ బొరుసు పుస్తకం లేకపోతే వాళ్ళ తాలూకు స్నేహం గురించి, రాజలక్ష్మి అవార్డు ఇచ్చుంటే లేకపోతే ఏదైనా అవార్డు స్నేహానికి ఇస్తే వాళ్ళిద్దరికి ఇవ్వాలి లాంటి మాటలు చాలా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహంలో గొప్పతనం ఏంటంటే భేదాభిప్రాయాలని ఒకరికొకరు గౌరవించుకునే భేదాభిప్రాయం, అది చాలా గొప్ప విషయం. అభిప్రాయ భేదాలు ఆయన కోసం ఈయన కాంప్రమైజ్ అది, ఈయన కోసం ఆయన కాంప్రమైజ్ అది, ఇద్దరు ఫలితాలకు భేదాభిప్రాయాలను గౌరవించుకున్నారు. ఆ రకంగా బాపు గారు రమణ గారు చాలా ఉత్తమోత్తమైనటువంటి చిత్రాలు అందించడమే కాదు, సంగీతం అందించడమే కాదు, సాహిత్యం అందించడమే కాదు, కొన్ని వందల సాహితీవేత్తల మహాపురుషుల పుస్తకాలు విశ్వనాథ రా సత్యనారాయణ గారితో సహా అటువంటి వాళ్ళ పుస్తకాలకి ముఖ చిత్రాలు వేశారు. లోపల పుస్తకం చదవకుండా కవర్ పేజీలు చూసి మొత్తం విషయాన్ని అర్థం చేసుకునేటువంటి లక్షణం ఏదైనా ఒక కవర్ పేజీ వేసినటువంటి చిత్రకారుడికి ప్రపంచంలో, ఆంధ్రదేశంలో కాదు ప్రపంచంలో ఉందంటే అది బాపు గారికి ఉంది. దానికి కారణం ఏంటంటే వెనకాదల రమణ గారి ప్రోత్సాహం, రమణ గారు ఇందులో ఇది ఉంది అని ఆయనకి చెప్పడం, అది ఆయన అంతా ఆయన తెలుసుకోవడం కూడా, ఈ రెండు లక్షణాలు. ఒక్క చూడండి, ఇప్పుడు అన్నమయ్య అందరూ ఒకలా వేస్తే ఆయన వేసిన బొమ్మ చూడండి ఎంత బొమ్మ. బాపు గారు రమణ గారు పోయారంటే నాకు చాలా చాలా విపరీతమైన దుఃఖం వచ్చింది. ఆయన బాగా అర్ధరాత్రి దాటాక పోయాడు అనుకుంటాను. నేను తెల్లవారుజామున 5-5:30 వెళ్ళాను. బాపు గారి హాల్లో ఆయన ఎవరైనా వస్తే కూర్చునే హాల్లో శవం పెట్టింది. ఈయనేమో మేడ మీద కూర్చోను. నేను అడిగితే కిందకు రాడండి, ఆయన అక్కడే కూర్చున్నారు. నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఎవరైనా వస్తారండి, వస్తున్నారు కొందరు చూడడానికి, కిందకు రాడినాను అంటే వచ్చారు. తిరిగి ఆయన వచ్చారు. ఆ టైంకి బాలసుబ్రమణ్యం, లక్ష్మీ బాలసుబ్రమణ్యం వచ్చారు, బాలు గారు 5:30 ప్రాంతాలు. ఎప్పుడైనా ఆయన నన్ను తిడితే నేను చెప్పేవాడు, సార్ మీ నాన్నగారి పేరు నా పేరు అంటే మీరు తిడుతున్నారు గుర్తుపెట్టుకోండి అంటే అవునవును అవును అవును అని ఆగిపోయారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే బాలుగారు వచ్చారండి. బాలుగారు వస్తే రమణ గారి బాడీ చూసి పైన గుమ్మంలో కుర్చీలో కాకుండా కింద కూర్చున్నాను, అరుగులా ఉంటుంది కింద కూర్చుంటే. అంటే పప్పు గారికి రమణ గారికి ఎంత స్నేహం మీకు తెలుసా అని బాలుగారితో ఈ షూ అనే కొండం ఆయన సాక్షులు లేవని నన్ను తిట్టడం ఈ కథ అంతా చెప్తున్నాడు. అంటే ఒక రకమైన అమాయకత్వం, ఒక రకమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆయన తరగతి ప్రపంచం అంటే ఆయన గదిలోకి వెళ్ళాలి, అది ఒక వేరే ప్రపంచం. అలాగే ఆయన మెహదీ హసన్ సంగీతాన్ని నాకు చాలా ఇచ్చాడు. ఇచ్చి ఆయనకి తిరిగి దీనికి బదులు ఏమి ఇవ్వాలో చెప్పి ఇచ్చేవాడు, అది ఇచ్చేవాడిని. వాళ్ళిద్దరితో ఉన్నటువంటి సంబంధం ఉంది. వాళ్ళు పోయిన తర్వాత ఆ ఊరిలో ఉండాలనిపించింది. వాళ్ళు చందూరు గారు, మాలతి గారు, విఎస్ఆర్ కృష్ణ గారు, రమణయ్య రాజ గారు, వివిఎస్ఎస్ మణి గారు, ఇలా కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ అందులో రావికొండలో ఈ ఊరు వదిలి చెప్పాడు, శ్రీరమణ ఈ ఊరు వదిలి చెప్పాడు, ఎందుకంటే శ్రీకాంత్ శర్మ ఈ ఊరు రావటం లేదు,
ఇవన్నీ లేని చోట ఉండవలసిన అవసరం లేదని మెడ్రాస్కు దూరంగా వచ్చాను అనిపిస్తున్నాను. అటువంటి మహానుభావులకి నేను ఈ రకంగా నివాళులు అర్పిస్తున్నాను, జవహర్లు అర్పిస్తున్నాను.